హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియాలో కొన్ని ముఖ్యమైన పదవులు కొన్ని ముఖ్యమైన అవార్డులు అందుకున్న ముఖ్య మొదటి వ్యక్తులు అది కూడా పురుషుల జాబితా మహిళల జాబితా దీనికి సెకండ్ వీడియో చేస్తాను ఇవి ఖచ్చితంగా మనకి ప్రతి కాంపిటేటివ్ జాబ్స్లో ఖచ్చితంగా వీటి నుండి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు కాబట్టి వీటిని మీరు గుర్తుపెట్టుకోవడం ద్వారా ఖచ్చితంగా ఒక మార్కును గెయించగలుగుతారు కాబట్టి వీడియో వరకు చూస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి ఎవరెవరు మొదటి వ్యక్తులు మన ఇండియాలో అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అన్ని కాంపిటేటివ్ జాబ్స్కి కూడా ఖచ్చితంగా వీటిలో నుండి క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది అనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి వీళ్ళు ఏపీఎస్సి టీఎస్పిఎస్సి అలాగే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే కోసం స్పెషల్గా కొన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అయితే అందులో వచ్చేసి మనకి ఒక ఆఫర్ కూడా ఉంది ఇరవై నాలుగు నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాలుగు నెలల సబ్స్క్రిప్షన్ ఫ్రీ అదేవిధంగా మూడు పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మూడు నెలల సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది లిమిటెడ్ ఆఫర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ట్రై చేయండి అండ్ వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సులు తీసుకొచ్చారు ఒకటి వచ్చేసి ఏపీ హైకోర్టు టెస్ట్ అండ్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్సు ఇందులో ఏడుగురు గ్రెడ్కేటర్ల ద్వారా ఈ బ్యాచ్ కోర్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది రక్షకు అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఏపీ అండ్ తెలంగాణలో ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒక బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు ఇది కూడా ఐదు రెడ్డికేటర్లతో ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి గ్రూప్ టూ ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ నూట యాభై నిమిషాలు వచ్చేసి మనకి ఈ టెస్ట్ ఉంటుంది అండ్ నూట యాభై ప్రశ్నలు ఇస్తాడు అంటే గ్రూప్ టూ సిలబస్ మీద ఉంటుంది ఈ టెస్ట్లో ఎవరైతే ర్యాంక్ వన్ నుండి టెన్ వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి ర్యాంక్ వైజ్గా పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో అండ్ చాలా మంచి ఆఫర్ ఇది మీరు ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తే మీకు కంప్లీట్గా వన్ ఇయర్ ఫ్రీగా ప్లస్ సబ్స్క్రిప్షన్ ఇస్తారనమాట అండ్ ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ స్పెషల్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ స్టార్ట్ అయింది అదేవిధంగా అక్టోబర్ మంత్ వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే ముగ్గురు ఎడ్యుకేటర్ల ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా స్టార్ట్ అయింది అండ్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్ డౌట్ క్లివింగ్ సెషన్స్ ఉంటాయి కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటే వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు అయితే ఇందులో వన్ మంత్కి సబ్స్క్రిప్షన్ వచ్చేసి పదిహేడు వందల ఇది మీరు తగ్గించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక కోడ్ ఉంటుంది ఈ కోడ్ వచ్చేసి ఈడీయూ టెక్ టెన్ అనే కోడ్ ఈ కోడ్ వాడితే మీకు పదిహేడు వందల రూపాయలది పదిహేను వందల ముప్పై రూపాయలకే రావడం జరుగుతుంది అంటే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం కోర్సెస్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్ దీనికి రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు అయితే మన ఫస్ట్ క్వశ్చన్ భారత రిపబ్లిక్ అంటే ఇండియా రిపబ్లిక్ ఫస్ట్ అలాగే అనేవారు అంటే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి దానికి మొదటి రాష్ట్రపతి ఎవరు అంటే మన దేశానికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్వేచ్ఛ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అంటే మన ఇండియాకి మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అండ్ నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాకూర్ ఓకే సాహిత్యంలో అండ్ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే వి బెనర్జీ డబ్ల్యూసి బెనర్జీ అంటే భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే బద్రుద్దీన్ తయ్యబ్జీ భారతదేశ తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుసేన్ భారతదేశపు మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ముప్పై మూడు నుండి పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు కూడా మన బ్రిట్ అంటే మన దేశానికి అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేశారు అదేవిధంగా బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వారెన్ హేస్టింగ్ పదిహేడు వందల డెబ్బై నాలుగు నుండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు చేశారు అండ్ భారతదేశపు మొదటి బ్రిటిష్ వయసు ఎవరు అంటే లార్డ్ కానింగ్ స్వేచ్ఛ భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ మౌంట్ బట్టెన్ స్వతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్ అయిన మొదటి మరియు చివరి భారతీయుడు ఎవరంటే సి రాజగోపాలాచారి భారత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నర్ జనరల్ పదవి ఉండేది ఆ పదవి ఇప్పుడు లేదనుకోండి ఆ పదవి ఉన్న మొదట్లో ఫస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసి సి రాజగోపాలాచారి ఆయనే లాస్ట్ పర్సన్ కూడా అండ్ తరువాత భారతదేశంలో ప్రింటింగ్ ప్రెస్ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ హిక్కీ అండ్ ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో చేరిన మొదటి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్రనాథ్ ఠాకూర్ గుర్తుపెట్టుకోండి అండ్ అంతరిక్షంలో భారతదేశపు మొదటి వ్యక్తి అంటే అంతరిక్షంలోకి ప్రవేశించిన భారతదేశపు నుండి మొదటి వ్యక్తి ఎవరు అంటే రాకేష్ శర్మ పూర్తి పదవకాలం పూర్తి కాకుండానే రాజీనామా చేసిన మొదటి భారతీయ ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్ భారతదేశపు మొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు అంటే ఫీల్డ్ మార్షల్ కరియప్ప ఆర్మీ స్టాఫ్ యొక్క మొదటి చీఫ్ ఎవరంటే జనరల్ మహారాజ్ రాజేంద్ర సంఘీ అండ్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో మొదటి భారతీయ సభ్యుడు ఎవరు అంటే ఎస్పి సిన్హా అండ్ మనం భారతీయులను తీసుకున్నారు బ్రిటిష్ అని కాకుండా నెక్స్ట్ పదవిలో ఉండగా మరణించిన మొదటి భారత రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ జాకీర్ హుసేన్ భారత రిపబ్లిక్ యొక్క మొట్ట మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ జాకీర్ హుసేన్ ఓకేనా గుర్తుపెట్టుకోండి భారత రిపబ్లిక్ మొదటి సో అధ్యక్షుడు జాకీర్ హుసేన్ అండ్ ఫస్ట్ పదవిలో ఉంటుండగా చనిపోయిన ప్ర ప్రెసిడెంట్ డాక్టర్ జాకీర్ హుసేన్ తరువాత భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ ఎవరు అంటే ఫీల్డ్ మార్షల్ ఎస్హెచ్ఎఫ్ మానేక్షా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే సివి సివి రామన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు అంటే డాక్టర్ రాధాకృష్ణన్ ఇంగ్లీష్ ఛానల్ దాటిన ఇంగ్లీష్ ఛానల్ అంటే యూకేకి ఫ్రాన్స్కి మధ్య ఉండే ఏదైతే జలసంధి ఉంటుందో దానిని ఇంగ్లీష్ ఛానల్ అంటారు దీన్ని దాటిన మొదటి భారతీయుడు మిహిర్ సేన్ అండ్ జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీ శంకర్ కురూప్ లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు అంటే గణేష్ వాసుదేవ్ మావలంకర్ భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ రాధాకృష్ణన్ మొదటి విద్యామంత్రి ఎవరు అంటే మన దేశానికి డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ భారతదేశ మొదటి హోంమంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి భారతీయ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరంటే ఎయిర్ మార్షల్ ఎస్ ముఖర్జీ మొదటి భారత నావికదళ చీఫ్ ఎవరు అంటే వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి అంతర్జాతీయ న్యాయస్థానానికి భారతదేశం నుండి ఎన్నికైన మొదటి న్యాయమూర్తి ఎవరంటే డాక్టర్ నాగేంద్ర సింగ్ ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే షర్పా అంగ్ డోర్జీ పరమవీర చక్ర పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు మన భారతదేశానికంటే సుకుమార్ సేన్ మెగసేసే అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబ్ బావే వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరంటే హర్గోవింద్ కురానా భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనీస్ యాత్రికుడు ఎవరంటే ఫహీన్ స్టాలిన్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే సైఫుద్దీన్ కిచ్లు కేంద్ర క్యాబినెట్ నుండి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే అమర్ది సేన్ సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ హిరాలా జే కనియా మొద మొదటి భారతీయ పైలట్ ఎవరు అంటే జేఆర్డి టాటా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఓకేనా ఇది ఇది పురుషులలో ఓన్లీ ఇది పురుషులకు మాత్రమే అండ్ మహిళలకు సంబంధించిన కూడా ఇంకొక వీడియోలో చేస్తాను పురుషులలో మన దేశానికి ముఖ్యమైన అంటే ముఖ్యంగా చాలా ఎగ్జామ్స్లో అడిగే మొదటి వ్యక్తుల యొక్క జాబితా ఇదంతా కూడా ముఖ్యంగా అడిగేవి చాలామంది ఉన్నారు అంటే ఆ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అవి కూడా వీడియో చేస్తాను మీకు వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ అండ్ మన ఛానల్కి లైక్స్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని తెలియజేస్తూ మన ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్